अस्सलाम वालेकुम व्यूअर्स, वेलकम टू निजम न्यूज़ इंडिया। दिस इज शेख अहमद निया। पाश हम कोमला ए नेटिव ऑफ नक्काला विलेज चिलपूर मंडल जनगांव डिस्ट्रिक्ट अप्रोच तेलंगाना स्टेट ह्यूमन राइट्स कमीशन हैदराबाद एंड फाइल ए पिटीशन अगेंस्ट मैक्स लाइफ हॉस्पिटल करमान घाट हैदराबाद। शी सेड हर हस्बैंड पाशम लक्ष्मैया एज 45 ईयर्स ऑन 19 अगस्त 2020 ही वॉज सडनली इल सो दे कॉल्ड अप एम्बुलेंस एज पर इंस्ट्रक्शंस ऑफ एम्बुलेंस ड्राइवर the patient was admitted in Max Life Hospital. Then the hospital demand rupees 2 lakhs on the spot. Then the family paid 1,70,000 same day. On next day, Dr. Vijay Gaur of Max Life Hospital has said that the patient lungs of 80% has infected due to corona and we have to start treatment first corona. So the hospital management started treatment of corona and quarantine the patient 15 days and the hospital management instruct the patient family rupees 1 lakh per day the charges to treatment that patient lakshmana adaina ma daddy valla chinna panch friend so ee amount edaithe undo 14 lakh rupayalu package ante roju 100 rupayalu chopna 15 roju icu mana isolation lo unchalani cheppesi maatladukunnarandi first edaithe manam admission iskunamo aa roju 170000 kattnamandi aa next day morning doctor vachindu డాక్టర్ వచ్చేసి ఇది కరోనా సీరియస్గా ఉన్నది 80% లంగ్స్ ఖరాబ్ అయినాయి అది అని చెప్పేసి మాకు భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది. తర్వాత ఆ రోజు రోజుకి 100,000 రూపాయలు చొప్పున కట్టాలి 14 రోజుల ట్రీట్మెంట్ కాబట్టి అని అనగానే మేము 4 లక్షలు తీసి కట్టినామండి. ఫస్ట్ 4 లక్షలు కట్టినాము. ఆ తర్వాత నెక్స్ట్ డే ఏదైతే ఉందో రోజుకు 100,000 రూపాయలు చొప్పున మేము కట్టినామండి. తర్వాత 5th day 23rd రోజు మాకు కాల్ వచ్చిందండి. మార్నింగ్ కాల్ రాగానే మేము ఆ సీరియస్గా ఉన్నాడు పేషెంట్ 100% ఇప్పుడు మన వెంటిలేటర్ పంపించాలి, వెంటిలేటర్ కొంచెం ఎక్కువ ఖర్చు అవుతున్నది, కొంచెం అమౌంట్ మీరు పే చేయాలి, సగం అమౌంట్ కూడా పే చేయలేదు ఇంతవరకు అని చెప్పి మాట్లాడడం జరిగింది. మేము హనంకొండ నుంచి పైసలు పట్టుకొస్తున్నాము, ట్రీట్మెంట్ మీరు స్టార్ట్ చేయండి అంటే మీరు హనంకొండ నుంచి పైసలు పట్టుకొచ్చేలా లేట్ అవుతుంది అండి. మా ఏజెంట్ అక్కడనే ఉన్నాడు, మా ఏజెంట్కి మనీ ఇవ్వండి, మనీ ఇస్తే మీకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తామంటే నేనే రాకేష్ని తీసుకెళ్ళి అక్కడ 4 లక్షల రూపాయలు చేతికి వేయడం జరిగింది. మొత్తం ఈ ఇప్పటి వరకు సుమారుగా దగ్గర ఒక 14 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. 23 తారీఖు వరకు కొన్ని అమౌంట్స్ మేము ఆన్లైన్లో కూడా పే చేయడం జరిగింది. ఒక 3 లక్షల దాకా ఆన్లైన్లో కూడా మేము పే చేసాము ఫోన్పే. దానికి సంబంధించిన బిల్లులు కూడా మా దగ్గర ఉన్నాయి. ఒక ఫోన్పే ట్రాన్సాక్షన్స్ తప్ప వాళ్ళు అఫీషియల్గా ఎట్లాంటి బిల్లులు ఇవ్వలేదు. ఏదైతే 23 తారీఖు సాయంత్రం మాకు చెప్పి ఆ పేషెంట్ చనిపోయిన మీరు తీసుకెళ్ళండి అని చెప్పి హడావిడి చేసి అక్కడ కరోనా మన దగ్గర ఉంచదు, ఎక్కువసేపు బాడీ ఉంచదు అని చెప్పేసి మాకు చెప్పడం జరిగింది. ఆ బిల్లులు ఇవన్నీ మన డెత్ సర్టిఫికేట్స్ ఇవ్వండి అంటే మేము ఏం చేసిన మేము అడగగానే వాళ్ళు ఏం చేసిళ్ళు, మేము అన్ని కొరియర్లో పార్సల్ చేస్తాము, కొరియర్ ఉంటుంది కదా కొరియర్ ద్వారా మేము పంపిస్తాము, మీరు వెళ్ళిపోండి ఫస్ట్ డెడ్ బాడీని ఎక్కువసేపు ఉంచద్దు అది ఇంకా ఇన్ఫెక్ట్ అయ్యి అందరికీ కరోనా అంటే ఛాన్సెస్ ఉందని చెప్పేసి మమ్మల్ని భయపడించి పంపించారు. ఇప్పటికి 4 మంత్స్ అవుతుందండి మేము తిరగబట్టి. ఆ పేషెంట్ పైన ఇన్సూరెన్స్లు ఉన్నాయి, రైతు బీమా కూడా మేము అప్లై చేసుకోవాల్సి ఉన్నది, కొన్ని అసెట్స్ కూడా ఉన్నాయి ఆ పేషెంట్ పైన. సో ఇట్లాంటివి ఇప్పుడు ఇవి అసెట్స్ మార్చుకోవాలన్నా, ఈ రైతు బీమా ఇవన్నీ అప్లై చేసుకోవాలన్నా, మాకు సర్టిఫికేట్స్ కానీ బిల్లులు కానీ సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకోవాలన్న బిల్లులు కానీ ఇవన్నీ క్యాన్సిల్ అయిపోయినాయండి. 5 మంత్స్ అవుతున్నది, ఎవరు అవుతారు 5 మంత్స్ నుంచి మాకు ఎట్లాంటి బిల్స్ తెలియదు. For more news updates, please subscribe our channel Nijam News India, Hyderabad.